రఘునందన్ గారు, మెదక్లో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక కలెక్టరు, బీఆర్ఎస్ అనేటువంటిది చాలా గట్టి పార్టీ, ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఒకవైపు నుంచి, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ అనేటువంటి కార్డు ఉపయోగిస్తుంటే వాళ్ళిద్దరిని చీల్చుకొని అక్కడ బీజేపీ గెలుస్తుంది, ఏ అంశాల వారికి మీరు చెప్పగలుగుతారు? సో నిజామాబాద్ జిల్లాలో 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో శ్రీమతి కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గారాల పట్టి ఓడిపోయినప్పుడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో ఎవరున్నారు ఎమ్మెల్యేలు అని చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు 7. కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిచినప్పుడు కరీంనగర్లో యువరాజు అని కలలుగంటున్నటువంటి యువరాజు గారి సిరిసిల్లతో సహా 7 అసెంబ్లీలలో ఎవరున్నారు అధికారంలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచినటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెసే టీఆర్ఎస్ఏ ఉన్నారు. ఆదిలాబాద్లో కూడా 7 టీఆర్ఎస్ఏ ఉన్నారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు, వారి మాట వద్దనుకున్నారు, వారి అహంకారాన్ని దించాలనుకున్నప్పుడు అట్లా జరిగింది. యాజ్ ఫర్ యాజ్ మెదక్ ఈజ్ కన్సర్న్డ్, మెదక్కి వచ్చిన తర్వాత లెక్క అడిగినారు మీరు సతీష్ గారు, బ్యూరోక్రాట్ వెంకటరామరెడ్డి, నేను ఇందాక మీరు అడిగకంటే ముందే చెప్పిన మల్లన్న సాగరు, రంగనాయక్ సాగరు, కొండపోచమ్మ సాగర్ల పేరిట మా ప్రస్తుత సిద్దిపేట జిల్లాను, పూర్వ మెదక్ జిల్లాను 100% విధ్వంసం చేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరుండి రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అధికారిగా ఉండి రింగ్ రోడ్డును అష్టవంకరలు దింపి ప్రతి రింగ్ రోడ్డు వంక పక్కన ఆస్తులు తీసుకొని రాజపుష్ప పేరు మీద ఈరోజు అక్రమ ఆస్తులు లక్షల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి వెంకటరామరెడ్డి. డీసీపీ రాధాకిషన్ రావు అనేటువంటి ఒక మాజీ పోలీస్ అధికారిని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి, వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి, మేము స్పెషల్గా టాస్క్ ఫోర్స్ వాహనాలలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని గెలిపించినందుకు డబ్బులు రవాణా చేసినామని చెప్పి డీసీపీ రాధాకిషన్ రావు గారి వాంగ్మూలంలో వస్తే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారి మీద అదే ఎఫ్ఐఆర్లో ముద్దాయి చేస్తలేరు అనేది సమాజానికి చెప్పాలి. ఎందుకు చేస్తలేరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియ్యంకుడు కాబట్టి చేస్తలేరా, లేకపోతే ఇంకేదనే చెప్పాలి. ఉత్తగొచ్చి నిన్న మెదక్లో తిట్టినావు, 100 ఎకరాలు గుంజుకున్నాడు, కాసిం రజ్వీ సైన్యంలాగా పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తేసిండు, మరి ఎందుకు ఇంత మంచి ఆధారం ఉంది కదా? ఎవరు చెప్పారు? రఘునందన్ రావు రాజకీయ ఆరోపణ చేయలే. రఘునందన్ రావు 2020 నవంబర్ నుంచి మొత్తుకునుండే రాధాకిషన్ రావు అనేటువంటి ఒక డీసీపీ బాజాబ్తా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ఎఫ్ఐఆర్లో మాట్లాడుతూ రాజపుష్ప అనేటువంటి సంస్థ, 4 అన్నదమ్ములు, జాయింట్ ఫ్యామిలీ, తెల్లాపురం, రాజపుష్ప విల్లాలు, ఆయన నా క్లాస్మేటు, ఇంత కరెక్ట్గా చెప్పాడికి వెళ్ళి పైసలు తీసుకపోయినా మీకు ఎస్ఐ పేరు ఇది, ఇచ్చిన వాహనం పేరు బోలేరో అని చెప్పిండు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని, అవినీతి చేసిన వాళ్ళని జైలు వేయాలని కోరికుంటే ఎందుకు వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేస్తలేరు? ఏ బంధం ఉంది? ఏ సంబంధం ఉంది? ఇందాక అన్నాడిండు కదా, ఏ బంధంతో ముందుకు పోతా ఉన్నారు వాళ్ళు? వెంకటరామరెడ్డిని యాక్చువల్గా ముద్దాయి చేసి లోపలేయాలి కదా. మీకు ఇంకో మాట చెప్తా, శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే మొన్నటిదాకా ఈడీ కేసులో అప్రూవరు, నిన్న సిబిఐ కేసులో అప్రూవర్గా మారిండో, ఆ శరత్ చంద్రారెడ్డి క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు, నువ్వు తెలంగాణలో వ్యాపారం చేసుకోవాలంటే నాకు ఇన్ని పైసలు ఇవ్వమని చెప్పి చెల్లె తీఆర్ జైలు ఉన్న చెల్లె అడిగి తీసుకుపోయింది అని చెప్పిండు. ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను, నీకు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు లేకపోతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక నాణానికి 2 బొమ్మ బొరుసు కాకపోతే ఎందుకు వెంకటరామరెడ్డి మీద ఎందుకు కేసు అయితలేదు, వెంకటరామరెడ్డి ఎందుకు అరెస్ట్ అయితలేడు చెప్పాలి? కవిత నన్ను బెదిరించి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇన్ని కోట్లు తీసుకున్నదని బయట చెప్పలే శరత్ చంద్రారెడ్డి. మా కోర్టు భాషలో చెప్పాలంటే 164 సిఆర్పిసి స్టేట్మెంట్, జడ్జి ముందు వచ్చి శరత్ చంద్రారెడ్డి చెప్పి ఇన్ని కోట్లు నీ వ్యాపారం నడవది, ఫార్మా ఇండస్ట్రీ నడవదని బెదిరించి కవిత ఎక్స్ట్రాక్షన్ చేసింది అంటాం. 384 సెక్షన్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు, మీ అమిన్ సాబులు మర్చిపోతే యాజ్ చేయండి. ఎక్స్ట్రాక్షన్ 384 కింద బలవంతంగా పెట్టి కంపెనీ నడపలేవని చెప్పి డబ్బులు ఎత్తుకపోయింది కదా, ఎందుకు కవిత మీద ఎఫ్ఐఆర్ చేస్తలేవు? ఏ బంధం కాపాడుతుంది? శరత్ చంద్రారెడ్డిని పిలిచి సుమోటో కింద కంప్లైంట్ తీసుకోవచ్చు కదా. పోనీ శరత్ చంద్రారెడ్డి వస్తలేడు, మీ డీసీపీని చెప్పిండ్రు, ఆయన పోయి జడ్జి ముంగట చెప్పిండు, సర్టిఫైడ్ కాపీ తెచ్చి కవిత మీద ఎఫ్ఐఆర్ చేయాలి కదా. ఇగో ఇది 2015 ఓటుకు నోటు కేసు అయితే 2024 దాకా కేసు ట్రయల్ ఉండదు, శిక్ష ఉండదు. అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్న తర్వాత దాన్ని చండీగర్ పంపించినాం, రిపోర్ట్ వచ్చింది, నేను దేవుడు కూడా కాపాడలేదన్న చంద్రశేఖరరావు గారు. మరి రేవంత్ రెడ్డి గారిని 2015 కేసు రిజిస్టర్ అయితే 2024 దాకా ఎవరికైనా కాపాడుతున్నారు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో సంబంధం కాదా? కవితను పిలిచి 2 ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీకి బీఆర్ఎస్కు బంధం ఉంటుంది, కానీ 2015 ఓటుకు నోట్లో దొరికిన అందరు తిట్టిర్రు, నేను తిట్టలే,
పట్టపగలు దొరికిన దొంగ అన్నారు రేవంత్ రెడ్డిని పట్టుకొని. మరి ఆ దొంగకు శిక్ష ఎందుకు ఎత్తలేరు? ఎందుకు ఏపిస్తలేరు? ఎందుకు ట్రయల్ నడుస్తలేదు? ఏం జరుగుతుంది? దాని వెనకాల ఉన్నది ఏంది? ఇది మేము మాట్లాడితే మీకు కోపం వస్తుంది, అలా అది కుట్ర కాదా? 2015లో దొరికిన పట్టపగలు ప్రపంచం చూస్తుండగా దొరికిన దొంగ అని మీ అధికారిక పేపర్లు టీవీలలో చూపించారు కదా, మరి ఎందుకు శిక్ష ఇస్తలేరన్న? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాల మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే, వెంకటరామరెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే, బ్లేటెంట్గా బ్లాక్ అండ్ వైట్ పేపర్లు జడ్జిల ముందు ఉంటే కూడా కేసులు నమోదు చేస్తలేరు. ఏం చేసిండు వెంకటరామరెడ్డి? వెంకటరామరెడ్డికి మెదక్కి ఏం సంబంధం? 30 మంది కలెక్టర్లు పనిచేసిరన్న స్వతంత్రం వచ్చినాక మెదక్కి. ఆ 30లో వెంకటరామరెడ్డి ఒకడు, శతకోటి బోడిలింగాలలో ఆయనో లింగం. 30 మంది కలెక్టర్లు పోటీ చేయలేదు వెంకటరామరెడ్డికి ఎందుకు? ఇన్ వాట్ వే ఈజ్ కలెక్టర్ కనెక్టెడ్ విత్ మెదక్ డిస్ట్రిక్ట్? ఎందుకు మా భూములు గుంజుకున్నందుక, మా రైతుల్ని రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి కొట్టి తన్నించినందుక, తన ఇంటి దూలాలనే తన చితిగా మార్చుకున్న మల్లారెడ్డి శవం సాక్షిగా నీ ఓటేయమని అడుగుతావా? రా పోలీసు వాళ్ళు లేకుండా ఒకసారి పోదాం మల్లన సాగర్ ఏరియాకి. ఎందుకేయాలి వెంకటరామరెడ్డికి? ఏం సంబంధం ఉంది వెంకటరామరెడ్డికి మెదక్ జిల్లాకి? ఏం చేసినావు కలెక్టర్గా నువ్వు మెదక్ జిల్లాకి? ఎన్నడన్నా సోమవారం ప్రజావాణి వస్తే, ఎవరన్నా చెప్పులు లేకుండా రాయితీలు ఎవరన్నా వస్తే ఒక్క ప్రజావాణి దరఖాస్తు చేసినావా చెప్పు? నువ్వు కలెక్టర్గా 7 ఏళ్ళు చేసినావు అని చెప్తావు కదా, ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులన్నీ అలా నువ్వు పరిష్కారం చూపించిన దరఖాస్తులన్నీ చేతనైతే ఒక వైట్ పేపర్ ఎల్లుండి నీ నామినేషన్ సందర్భంగా నేను మాట్లాడతాను నీ దగ్గర పెండింగ్ ఉన్న దరఖాస్తుని. ఇది వెంకటరామరెడ్డి చరిత్ర. చంద్రశేఖరరావు పుట్టిన గడ్డ మీద ఇడికే మేము హరీశ్రావుని అరువు తెచ్చుకున్నాం పక్క జిల్లాకి వెళ్ళి, కరీంనగర్ జిల్లాకి వెళ్ళి 610 అమలు చేయాలని కొట్లాడే పార్టీ మెదక్ జిల్లాలో కేసీఆర్ పుట్టిన జిల్లాలో ఎవరు దొరకలేదని కరీంనగర్కి వెళ్ళి హరీసిందే ఆల్రెడీ రుద్దింది కదా మా జిల్లా మీద. ఇలా వెంకటరామరెడ్డిని ఎందుకు భరించాలని అడుగుతుంది మా జిల్లా. పోరాటాల గడ్డ అందరికి అన్నం పెట్టిన మా మెతుకు సీమలో ఒక ఉద్యమకారుడు దొరకలేదా కేసీఆర్? 14 ఏళ్ళ నీ ఉద్యమ సహచరులు, 10 ఏళ్ళ నీ ప్రభుత్వ పాలన తర్వాత మెదక్కేలి ఒక్కడు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసినందుకు దొరకలక అరువు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నాతోటి ఏడ పోటీ పడతాడు, నాకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, 100 కోట్లు పెట్టి నేను స్కూళ్ళు కడతా, వైద్య కళాశాలలు కడతా, ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను మీ ద్వారా వెంకటరామరెడ్డిని మిస్టర్ హరీష్ని అడగదలుచుకున్న ప్రశ్న, 2021లో మీ మామ కాలు మొక్కి రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యండి వెంకటరామరెడ్డి. నిజంగా ఆయన 100 కోట్లు మా జిల్లాకి లేదా మెదక్కి ఇచ్చేది ఉంటే 2021లో ఎవరు వద్దన్నారు నిన్ను వెంకటరామరెడ్డి? ఎందుకు కట్టియలే నువ్వు స్కూళ్ళు కాలేజీలు? ఎందుకు ఫ్రీ ట్రీట్మెంట్లు ఇప్పియలే? ఎందుకు ఫంక్షన్ హాల్ కట్టలే? 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24లో ఫస్ట్ క్వార్టర్ కూడా పోయింది కదా. మరి నాకు 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు మొన్న మా దుబ్బాకి వచ్చి. నీ ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటే నాకేంది సార్? అత్తకో బెడ్రూమ్ అల్లునికో బెడ్రూమ్ ఇత్తా అని ఇయ్యలేదు కదా, గదడుగో అని అడుగుతున్నాం మేము మా దుబ్బాకొల్లం. ఈయన వచ్చి మా దగ్గర పోటీ చేసేదా ముచ్చట చెప్తా అంటే, 21లో ఎమ్మెల్సీ రూపాయి ఇయ్యలే, ఒకరిని పరామర్శించలే, ఒకరిని దవాఖానలు ఉండే పోయి పరామర్శించలే, 100 కోట్లు పెట్టేది ఉంటే ఈ 3 సంవత్సరాలుగా పెట్టాల్సింది కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది నీకు ఎమ్మెల్సీ పదవికి, ఇప్పుడు ఎందుకు అది వచ్చినాయి 100 కోట్లు? ఇది బీఆర్ఎస్ క్యాండిడేట్ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. ఇక మా మెదక్ జిల్లాలో ఇందిరమ్మ రాజ్యం తెత్తామని చెప్పే రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు పాపం. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఓ బీసీ బిడ్డను ఓడగొట్టిన ఆయనని తీసుకొచ్చి ఇవ్వాలి ఈయన బీసీ బిడ్డ, ఈయన బీసీ బిడ్డ ఈయన కోటేయమని అడుగుతుండు. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరులో ఉన్న 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్తం గుర్తు మీద పోటీ చేసిన బీసీ బిడ్డను ఓడగొట్టిన తెచ్చి నెల రోజుల నోటిఫికేషన్లో 3 పార్టీలు మారినోడిని తీసుకొచ్చి ఈయన కోటేరి, ఈయన కోటేరి, ఈయన బీసీ బిడ్డ అంటే, మరి ఆ బీసీ బిడ్డ సామాజిక వర్గం ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు రాష్ట్ర శాసనసభలో, ఆయనకి ఎందుకు ఇవ్వలే మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు? ఇక వీళ్ళు వచ్చి బూటకాలు చెప్తే మా మెదకోళ్ళు ఎప్పటికీ మోసపోతారు అనుకుంటే దుర్మార్గం. రఘునందన్ రావు 20 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే కొట్లాడినాం, లేకపోతే అరవిందోలో బ్లాస్ట్ అయితే కొట్లాడినాం, ఆఖరికి నిన్న కాక మొన్న చందాపూర్ దగ్గర ఒక కంపెనీ వెళ్ళి కంపెనీలో కార్మికులు చచ్చిపోతే పోయి నిలబడ్డాం, ఎక్కడ ఎవరికి నోరు లేని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం, అంగన్వాడీల గొంతైనా ఆశాల గొంతైనా ఆఖరికి స్కూళ్ళల్లో పొద్దుగలెత్తే టాయిలెట్లు క్లీన్ చేసే స్కావెంజర్లు 3,500 రూపాయల జీతగాళ్ళని తీసేస్తే కూడా ఎట్లా తీసేస్తావు కేసీఆర్ అని అసెంబ్లీలో అడిగినోడు రఘునందన్. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని ఉద్యమ సమయంలో పాటించిన ఉద్యమ గీతం ఎందుకు నీకు తెలంగాణ రాష్ట్ర గీతం కాలేదు కేసీఆర్ అని అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు ప్రశ్నించిన గొంతు రఘునందన్ రావు గొంతు. ఆఖరికి వరంగల్ కోయి జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం,
గోపన్పల్లిలో పెద్ద పెద్ద ప్లాట్లు ఇద్దామని ముంచుతే ఎందుకు ఇద్దలేవు సార్ అని అసెంబ్లీలో అడిగిన గొంతు రఘునందన్ గొంతు. ఎస్, దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కాబట్టి బరాబరి మా మెదక్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది సతీష్.